కిందట ఒక జంతు ప్రదర్శనశాల ఉంది, జూ. ఆ జూలో అన్ని జంతువులు ఉన్నాయి, కానీ కోతులు మాత్రం లేవట. ఏమి లేవు? కోతులు లేవు. కోతులు లేకుంటే జూ పలచగుంటుంది, వీక్గా అయిపోద్ది. కోతులు ఉంటే కలకల ఉంటుంది. జూలో మాత్రం అన్నీ ఉన్నాయి, ఇవి మాత్రం లేవు. ఏమి? కోతులు. ఇక అడవులంతా తిరిగారు, ఒక్క కోతిని కూడా పట్టలేకపోయారు. ఇక అప్పటికి పేపర్లో యాడ్ ఇచ్చాడు, కోతులు దొరికితే అంది వండి డబ్బులు ఇస్తాం. అప్పటికి దొరకలే. ఒక మేనేజర్కి ఐడియా వచ్చింది, ఇవన్నీ వద్దు కానీ సార్, వచ్చిన వాళ్ళందరికీ మోసం చేద్దాం మనం అని చెప్పి, కోతుల్లాగా నటించే 5 మంది కుర్రోళ్ళు కావాలని. కోతులాగా మేము రెడీగా ఉన్నాం సార్, నాకు 5,000 జీతం ఇస్తే చాలు, వచ్చేస్తాం మీకు రాత్రి అంతా ఉదయం అంతా ఎప్పుడు కావాలన్నా జూ టైంలో కోతుల్లాగా. ఎస్ వచ్చేసారు, రెడీగా రెడీ అయిపోయారు, అందరూ రెడీగా ఉన్నారు. వచ్చేసరికి వీళ్ళకి మూతికి ఇవి పెట్టేశారు, తోక పెట్టేశారు, ఈకలు పెట్టేశారు, అచ్చం కోతుల్లాగా ప్రాక్టీస్ గిరగిరలు కొడుతున్నారు. ఇక జూలో జనాలు పెరిగిపోతున్నారు, అదిగా కొత్త కోతులు వచ్చాయి కదా. ఈ కొత్త కోతుల్లో జనాలు వచ్చేసరికి ఇంకా ఎగిరిపోతున్నాయి కోతులు. దాంట్లో ఒకడు సన్నటి కోతి ఒకడు ఉంది, వాడు ఎట్టున్నాడు అంటే ఇంత సన్నగున్నాడు వాడు. ఈ ఆడపిల్లలు వచ్చేసరికి వాళ్ళ నరాల్లో బలహీనత ఎక్కువైపోయింది కదా, అది ఎక్కువైపోయి గిర్రని పైకి దిగిరి అలా ఎగిరి పక్కనున్న సింహ బోన్లో పడిపోయాడు. ఇక సింహాన్ని ఎదుర్కోలేం కదా. ఆ సింహం వాడికి అడుగుల మీద అడిగేస్తుంది, అడుగుల మీద అడిగేస్తుంది సింహం వాడిని చంపేద్దామని. వాడు దాన్ని కొట్టలేడు, వాడు కాళ్ళు పట్టుకుంటున్నాడు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, 5,000 రూపాయలకి నేను గడ్డి తిన్నాను, నేను అసలు కోతిని కాదు అని మూతి తోక ఈకలన్నీ తీస్తే ఆ సింహం కూడా మొత్తం తీసేసి నేను నీలాంటి వాడిని అన్నది. అంటే ఆ జూ మొత్తం ఎవరున్నారు? అంతా నటిస్తున్నారు. ఇక్కడ వ్యవస్థ అంతా నటిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల కన్నా బాగా నటిస్తారు, పిల్లలు తల్లిదండ్రుల కన్నా డబల్ నటిస్తారు. అందరు నటించే వాళ్ళే. అర్థమవుతుంది. ఈ నటించడం అనేది మానుకొని ప్రాక్టికల్గా రావాలి. దిస్ ఇస్ కాల్డ్ పేరెంటింగ్ స్కిల్. పేరెంట్ చాలామంది ఎలా ఉన్నారంటే, పేరెంట్ మేము డబ్బులు కడుతున్నాం సార్, మాకు సంబంధమే లేదు, మొత్తం విద్యా వికాసాల్లో చూసుకుంటారు సార్. పేరెంట్ డబ్బులు ఇస్తున్నాం సార్, మేము ప్రతి నెల డబ్బులు ఇస్తున్నాం సార్ సిన్సియర్గా. ఇటువంటి పేరెంట్స్ చాలామంది ఉంటారు. వీళ్ళు డబ్బులు ఇస్తుంది మంచిదే, మీ పిల్లవాళ్ళు లేదా మీ బాబు లేదా మీ పాపని మీరు డెవలప్ చేయాల్సిన బాధ్యత స్కూల్ కన్నా 1,000 రెట్లు మీ మీద ఎక్కువ ఉంది. ఒక తల్లి ఒక తండ్రి పిల్లవాడిని డెవలప్ చేయించలేదంటే ఒక తరం బాధపడతారు. అందుకని డియర్ పేరెంట్స్, ఈరోజు నేను మీకు నేర్పించే కాన్సెప్ట్ ఏబీసీ కాన్సెప్ట్, డాక్టర్ సురేష్ బాబు డిజైన్ చేసిన ఏబీసీ కాన్సెప్ట్ అనే దాన్ని పేరెంటింగ్లో నేను మీకు అప్లై చేస్తున్నాను. మొదటి ఏ వచ్చేసరికి ద ఫస్ట్ లెటర్ ఏ, యాటిట్యూడ్. మీ పిల్లల యాటిట్యూడ్ ఎలా ఉంది, మీ పిల్లల వైఖరి ఎలా ఉంది, మీ పిల్లల ఆలోచన ఎలా ఉంది, వారి యొక్క ఆలోచన దృక్పథం ఎలా ఉంది, పేదరికంలో ఎలా ఉంది, లేదా ఆర్థికంగా ఎలా ఉంది, డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, వారి యొక్క యాటిట్యూడ్ వైఖరిని మీరు గమనించాలి. అసలు మీ వైఖరి సరిగ్గా లేదనుకోండి, మీ పిల్లలు ఇంకా దారుణంగా ఉంటారు. మీరు ప్రేయర్ చేసే తల్లిదండ్రులు అయితే ఆటోమేటిక్గా మీ పిల్లవాడు కూడా ప్రేయర్ చేసే. మీరు సెల్ ఫోన్లో ఆకు ఒక్కలు వేసుకుంటున్నారనుకోండి, ఇలా గీకుతున్నారనుకోండి, మీ పిల్లవాడు కూడా మీకన్నా ముందు గీకేస్తుంటారు. అందుకని మన వైఖరి చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్గా మన వైఖరి చక్కగా ఉండాలి. అందుకని ఏ ఫర్ యాటిట్యూడ్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళని డెవలప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ పేరెంట్స్దే, నెక్స్ట్ స్కూల్ది. అందుకని తల్లిదండ్రులుగా స్కూల్లో అంటే ఒక 400-300 మంది ఉంటారు. ఒక ఇంట్లో మీకు ఇద్దరు పిల్లలే ఉంటారు. ఆ ఇద్దరు పిల్లల్ని కానీ గెలిపించలేదనుకోండి, దేవుడైనా మిమ్మల్ని క్షమిస్తాడేమో కానీ మీ నాడీ మండలం మిమ్మల్ని క్షమించదు. అందుకని పిల్లల్ని గెలిపించే విద్యను నేర్చుకోండి, మీ పిల్లల్ని డెవలప్ చేసే విద్యను నేర్పించుకోండి. సార్ నేను ఫీజు కడుతున్నాను సార్, ఆటోమేటిక్గా డెవలప్ అవుతారంటే ఇది ఆటోమేటిక్, ఇదేం చెట్టు ఏం కాదు, చెట్టుకు నీళ్లు పోసాం సార్ పెరిగింది, మా పిల్లోడికి తిండి ఇచ్చాం సార్ అనే కాన్సెప్ట్ రాంగ్ కాన్సెప్ట్. వాడిని బాగా గమనించాలి. ఎందుకంటే మలినమైన సొసైటీలో, నెగిటివ్ ఉన్న సొసైటీలో వాడిని పాజిటివ్గా మేలిమి ముత్యంగా తయారు చేసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉందని డాక్టర్ సురేష్ బాబు తెలియజేస్తాడు. అందుకని మీరు డెఫినెట్గా వారిని, వారిలో ఉన్న యాటిట్యూడ్, వాడి యొక్క ఆలోచన వైఖరిని డెవలప్ చేయించాలి. కష్టపడే తత్వం నేర్పించాలి. అబ్రహాం లింకన్ అమెరికాకు అధ్యక్షుడిగా రాష్ట్రపతి అయిన తర్వాత ఒక స్కూల్ హెడ్ మాస్టర్కి ఒక లెటర్ రాస్తున్నాడు. ఆ లెటర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మిస్టర్ హెడ్ మాస్టర్, డియర్ హెడ్ మాస్టర్, నేను ఒక హెడ్ మాస్టర్గా నీకు, లేదా నేను ఒక రాష్ట్రపతిగా నేను నీకు లెటర్ రాయట్లేదు, ఒక తండ్రిగా, ఒక పిల్లవాడికి తండ్రిగా రాస్తున్నాను. నా పిల్లవాడికి మీరు నేర్పించాల్సింది ఆత్మవిశ్వాసాన్ని నేర్పించండి. నా పిల్లవాడికి మీరు నేర్పించాల్సింది వాడు సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొనే సిద్ధాంతాన్ని నేర్పించాలి, జబ్బులు వచ్చినా ఎదుర్కొనే విధంగా నేర్పించాలి, చక్కని మాట తీరు నేర్పించాలి, అదేవిధంగా వాడు ధైర్యంగా సమాజంలో ఉండేటట్టుగా అటువంటి విద్యను నేర్పించాలి.
అలా నేర్పించిన రోజు నేను చాలా సంతోషపడతానని చెప్పి ఒక రాష్ట్రపతి రాశాడు. ఈరోజు ఎంతమంది పేరెంట్స్ ఈ మాట అంటున్నారు, పేరెంట్స్ ఎలా ఉందంటే నేను చాలా ప్రైవేట్ స్కూల్స్లో గమనిస్తుంటాను, బ్లాక్మెయిల్ చేస్తుంటారు చాలామంది. దృక్పథం పేరెంట్స్ యొక్క దృక్పథం, చాలా స్కూల్స్ ఇబ్బంది అవ్వడానికి కూడా పేరెంట్సే, బాగా కట్టే పేరెంట్స్ ఉన్నారు, అదేవిధంగా పేరెంట్ చేయలేని పేరెంట్స్ కూడా ఉన్నారు. ఎలా ఉంటుందంటే మీకు ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సార్ వ్యాన్గా సార్ లేదా ఆటోగా సార్, ఒక్క నిమిషం ఆగితే పోలా సార్? ఏం మా పిల్లోడి కోసం ఒక నిమిషం ఆగలేడా? ఇలా 60 మంది ఒక్క నిమిషాలు పెడితే ఎంత వేస్ట్ అవుతుంది? 1 అవర్ వేస్ట్ అవుతుంది. మీ కొడుక్కి 1 అవర్ లాస్ చేసుకునే నష్టాన్ని మీరే తెచ్చుకున్నారు, అందుకని మీరే 1 నిమిషం ముందుండండి. మీరు 1 నిమిషం ముందుండడం వల్ల 1 నిమిషమే లాసు. స్కూల్ని 1 నిమిషం లేట్ చేశారంటే 60 నిమిషాలు 1 గంట లాస్ అవుతుంది. 1 గంట మీ పిల్లవాడు లాస్ అయ్యాడంటే 1 సంవత్సరం అకాడమిక్ ఇయర్లో అత్యధికంగా వెనకబడి ఉన్నాడు. అందుకని డియర్ పేరెంట్స్, మీ పిల్లవాడి యొక్క వైఖరి ఎలా ఉంది, యాటిట్యూడ్ ఎలా ఉంది, వాడికి అద్దము దువ్వేటప్పుడు లేదా తల దువ్వేటప్పుడు అద్దం ముందు చూస్తున్నప్పుడు వాడి ఆత్మవిశ్వాసం ప్రతిబింబించే విధంగా వాడికి నేర్పాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే పోలుస్తూ ఉంటారు, అదిగా ఎదురింటి అమ్మాయిని చూడరా, పక్కింటి అమ్మాయిని చూడరా, వాడిని చూడరా, వీడిని చూడరా. ఈ రకమైన తల్లిదండ్రులు వాడు వాడే వీడు వీడే. అందుకని పక్కింటోడు పిల్లవాడి గురించి కానీ ఎదురింటి వ్యక్తి గురించి కానీ మీ పిల్లవాడు ఏంటి, వాడి స్థానం ఏంటి, వాడి నాలెడ్జ్ ఏంటి, వాడి ఎబిలిటీస్ ఏంటి, దీన్ని గుర్తించాలి. అందుకని ఫస్ట్ పాయింట్ ఏ అని చెప్పాను, ఆ యొక్క యాటిట్యూడ్ని, మీ పిల్లల్లో ఉన్న యాటిట్యూడ్ మీ ద్వారా ఎక్కువ వస్తుంది. మీరు కష్టించే తత్వం ఉంటే మీ పిల్లవాడికి డెఫినెట్గా వస్తుంది. మీరు నిజంగా నిజాయితీగా ఉంటే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు వాళ్ళ కోసం, నిజాయితీ కోసం స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని తల్లిదండ్రులుగా చక్కగా ఉండాలి. ఒక అమ్మ నేర్పించే కాన్సెప్ట్ బిడ్డ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే, చాలా బిజీగా ఉంటుంది సీరియల్లో, అమ్మ కొద్దిగా అన్నం పెట్టండి, బిచ్చం ఇవ్వండి, లేదు పోవయా, ఓహో బిజీగా ఉంటే అన్నం ఉన్నా కూడా లేదు పో అనే కాన్సెప్ట్, వాడు వెంటనే ఏం చేస్తాడు తెలుసా, ఎవరినైనా వేరే వాడు రాగానే లేదు పోమ్మా అని చెప్పేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? తల్లిదండ్రులు నేర్పిన కాన్సెప్ట్. అందుకని తల్లిదండ్రులు ప్రతి విషయంలో చాలా వాడికి జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాడి యొక్క వైఖరి ఎలా ఉన్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఆడపిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నాడు, లేదా ఆడపిల్లలు మగపిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నాడు, టీవీ ముందు ఎంతసేపు ఉంటున్నాడు, సెల్ఫోన్తో ఎంతసేపు ఉంటున్నాడు, సెల్ఫోన్లో ఏం చూస్తున్నాడు, అవి ఏమవుతాయంటే ప్రమాదకరంగా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకని చాలా వాడిని గుర్తించి వాడి అభివృద్ధిని చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకని మీరు ఫస్ట్ ఆ పేరెంట్స్గా ఉండి. మనకు తెలుసు, పురాణాల్లో కూడా మీకు తెలుసు, ధృతరాష్ట్రుడు ఆయన భార్య ఎవరండి? ధృతరాష్ట్రుని భార్య ఎవరని చెప్తారా? తెలుసు మీకు అన్ని, యు ఆర్ కరెక్ట్, గాంధారి. మా ఆయన కళ్ళు లేవు అందుకని నేను గుడ్డ కట్టుకుంటా. నిండు సభలో అందరి ముందు ఒక స్త్రీని వస్త్రాపహరణం లేదా వస్త్రాలు ఆ విధంగా తొలగిస్తున్నప్పుడు లేచి చంపకేసి ఒకటి కొట్టకుండా, మా ఆయన చూడట్లేదు కాబట్టి నేను చూడట్లేదు, ఇటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. 10 పుస్తకాలు స్కూల్కి తీసుకెళ్ళాడంటే రిటర్న్ 10 పుస్తకాలు రావాలి, 11 వచ్చింది అనుకో, ఆ ఒక్కదాని గురించి ఆరాధియాలి, ఎందుకు ఒకటి వచ్చింది, వాట్ ఈస్ ద రీజన్, లేదా ఒకటి పోయింది ఎందుకు పోయింది అనే విషయం మీరు వాడికి నేర్పించాలి. దాని నష్టం ఏంటి, దానివల్ల లాభం ఏంటి, కష్టం ఏంటి. ఒకరోజు ఒక పుస్తకం 30 రూపాయల పుస్తకం పోయినా కూడా ఆ 30 రూపాయల విలువ సున్నితంగా తెలియజేయండి. అందుకని మీరు యాటిట్యూడ్, వారి యొక్క వైఖరిలో మార్పు తీసుకురావాలి. మీరు తీసుకొచ్చిన వైఖరి మార్పే వీరు రేపు డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, రాజకీయ నాయకులుగా, గొప్ప సంస్కర్తలుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఇక బీ ఫర్ బిహేవియర్, పిల్లల యొక్క ప్రవర్తనని మీరు గమనిస్తున్నారు. ఒక వయసుకు వచ్చేసరికి 9th క్లాస్ 10th క్లాస్కి వచ్చేసరికి అమ్మ అంటే పడదు, నాయన అంటే అసలు పడదు, మా నాయన ఒకటి ముద్దోడని, మా అమ్మ చూస్తే మా అమ్మకు అసలు జ్ఞానం లేదని, వీళ్ళు లేదు చాలా పెద్ద అయిపోయారని వీళ్ళ ఫీలింగ్, ఇది వాళ్ళ సైకాలజీ ఫీలింగ్ అంటాం దాన్ని. అందుకని వాళ్ళ విషయంలో మీరు కూడా ఏం చేస్తారంటే అట్టే ఉండండి, ఓహో డాక్టర్ సురేష్ బాబు కూడా చెప్పాడు అందుకని మనం కూడా అట్టే ఉండాలి. అట్టే ఉండి వారిని స్నేహితుల్లాగా, మిత్రుల్లాగా చూసి చూడనట్టుగా అలా గైడెన్స్ ఇవ్వాలి. బాగా ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు టీచర్ల దగ్గర తీసుకెళ్ళి చెప్పించాలి, లేదా కౌన్సిలర్స్, సైకాలజిస్టుల దగ్గర తీసుకురండి, మార్పు ఉంటుంది. అంతేగాని మీరే చెప్పారనుకోండి వాడు వినడానికి ఇష్టపడదు. కొంతమంది నా కౌన్సిలింగ్ సెంటర్కి వస్తుంటారు, సార్ మా అమ్మ నసను భరించలేకపోతున్నాను సార్, ఏం చేసింది మీ అమ్మ, ఇడ్లీ తిను ఇడ్లీ తిను ఇడ్లీ తిను, ఇది 100 సార్లు చెప్తాను సార్, నాకు తెలియదు సార్ నా కడుపు, ఈ కడుపులో ఎంత పడుతుందో నాకు తెలియదా, ఆమె నాకు చెప్పేది. అందుకని వీలైనంత వరకు 2 సార్లు సున్నితంగా చెప్పి వదిలేయండి, వాడికి ఆకలిస్తే వస్తాడు, వాడేం సచ్చేది ఏమడదు. అందుకని తల్లిదండ్రులుగా వాడి బిహేవియర్ని గమనించాలి, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు, ఏ విధంగా అతని స్టడీ ఏ విధంగా ఉంది, ఇవన్నీ గమనించాలి. ఇక
విద్యా వికాస్ స్కూలు చక్కని బిల్డింగ్ కట్టారు, చక్కగా విద్యను అందిస్తున్నారు, అనేక సంవత్సరాల నుంచి విద్యను అందిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇదే స్కూల్లో మీరు ఇప్పుడున్న పిల్లలు మరింతగా డబల్ అవ్వాలి. దాంతోపాటు నేను మీకు 2 లేదా 3 సార్లు పేరెంట్స్కి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, స్టూడెంట్స్కి వచ్చేసరికి మెమరీ ట్రైనింగ్, స్టడీ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ ఇవన్నీ అందిస్తాను, ఎందుకంటే మీరు డెవలప్ అవ్వాలి. అదేవిధంగా ఎన్ఎల్పి అనే ఒక ట్రైనింగ్ ఉంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, పిల్లలకు అందిస్తాను. కొన్ని సంవత్సరాల తర్వాత వీరంత పవర్ఫుల్ పిల్లలు ఎక్కడ తయారారు అటువంటి ట్రైనింగ్స్ మనం నేర్చుకోవాలి. అందుకనే డెఫినెట్గా ఈ స్కూల్ బాగా డెవలప్ అవుతుంది. చాలా కష్టపడి మేడం గారు కానీ సార్ కానీ చాలా డెడికేట్గా చేస్తున్నారు. ఆ డెడికేట్ దాంతోపాటు మీరు తోడ్పడాలి. మీ బిహేవియర్, స్కూల్లో పిల్లలుగా మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీ బిహేవియర్ని ఆలోచన చేసుకోండి. అందుకని ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనకు ఉండేది ఒకే ఒక పిల్ల, ఆ పిల్లవాడిని నువ్వు కరెక్ట్గా పెంచలేదంటే వాడు సొసైటీకి యాంటీ ఎలిమెంట్గా మారుతాడు. ఒక బిడ్డని సరిగా, మీకు తెలుసో గుర్తుందో లేదో, 9 సంవత్సరాల క్రిందట వరంగల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఓ పాపని ఒక 4 బీటెక్ పిల్లలు దారుణంగా రేప్ చేసి చంపేశారు. అప్పుడు వాళ్ళలో ఒక తల్లి చెప్పింది, సార్ నాకుండేది ఒకే ఒక కొడుకు, వాడు ఈ తప్పు చేసినట్టు నిరూపణ అయితే వాడిని కాల్చి చంపేసేయండి, ఇటువంటి కొడుకు నాకు అవసరం లేదు సార్, నాకు కావాల్సింది నా కొడుకు నిజం, నిజాయితీతో ఉన్న కొడుకు. నేను నిజాయితీని నేర్పించాను, నేను వాడికి ధైర్యాన్ని నేర్పించాను, వాడికి ఆత్మవిశ్వాసం నేర్పించాను. సమాజం ఆ విధంగా ఎలా తయారైందో నాకు తెలియదు, మీడియా వల్ల అయిందో, ఏ విధంగా అయిందో. అందుకని కొంత మీ అబ్బాయి యొక్క చిన్న వయసులో సెల్ ఫోన్ ఇవ్వద్దు, చిన్న వయసులో డ్రైవింగ్ ఇవ్వద్దు, డ్రైవింగ్ నేర్పొద్దు. చిన్న వయసులో పిల్లలకి డ్రైవింగ్ నేర్పామనుకోండి, ఓవర్ క్రేజీ అవుద్ది. ఆ క్రేజీ ఎలా ఉంటుందంటే దొరకంగానే బండి తీసుకోవాలనుకో, వాడికి కంట్రోల్ ఉండదు. హెల్మెట్ వేసుకోడు అంటే మీ నాయన వేసుకోడు కాబట్టి నువ్వు వేసుకోడు. అందుకని హెల్మెట్ విషయంలో పిల్లలకి మనం నేర్పించాలి, మంచి చెడులు నేర్పించాలి. వాడి బిహేవియర్లో తినేటప్పుడు ఏం చేయాలి, హ్యాండ్ వాష్ నేర్పించాలా, అదేవిధంగా టాయిలెట్ ట్రైనింగ్ నేర్పించాలా, అదేవిధంగా టేబుల్ మేనర్స్ నేర్పించాలా, అదేవిధంగా గెస్ట్లు వస్తున్నప్పుడు ఎలా, ఇవన్నీ నేర్పించాల్సిన బాధ్యత మీదే. అదేవిధంగా ఒక ఆడపిల్ల ఉంది, పాప ఉంది, ఆ పాపకు కూడా ఇవన్నీ నేర్పించాలి. మనమేం చేస్తున్నాం తెలియకుండా చెప్పి వాళ్ళని భయాలు సృష్టిస్తున్నాం. అందుకని బిహేవియర్లో మార్పు చేసుకోవడానికి చూడాలి. ఇక మూడోది వచ్చేసరికి సి ఫర్ కమ్యూనికేషన్. 3వ అక్షరం సి, ఏబీసీ ప్రోగ్రాంలో సి ఫర్ కమ్యూనికేషన్. ప్రతి తల్లిదండ్రులు చక్కని కమ్యూనికేషన్ ఇవ్వాలి, పిల్లలు చెప్పేది వినాలా. చాలామంది తండ్రులు ఎలా చేస్తున్నారంటే, పిల్లలు చెప్పేది సార్ మా నాన్న ముందు ఒక్క మాట చెప్పాలని భయపడిపోతాను సార్. ఈ రకమైన తల్లిదండ్రులుగా ఉండొద్దు, వారు చెప్తున్న దాన్ని వినండి, పిల్లలు చెప్తున్న దాన్ని వినండి, పిల్లల యొక్క డౌట్స్, వాళ్ళకి డౌట్స్ వస్తే ఆన్సర్ ఇవ్వండి. అంతేగాని ఎప్పుడు చూసినా వీడు అనవసరమైన డౌట్లో, వాడు మేధావి, అది గుర్తించట్లేదు మీరు. వాడు అడుగుతున్న క్వశ్చన్లో వెనక మేధావి ఉన్నాడు, జీనియస్ ఉన్నాడు, హిడెన్ జీనియస్ ఉన్నాడు. వాడిని టాలెంట్ మీరే బయటికి తీసుకురావాలి. వాడు ఆ క్వశ్చన్ అడిగాడని చెప్పి మీరేం చేస్తున్నారు, వాడిని సప్రెస్ చేస్తున్నారు. వాడు క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి, తెలియదంటే నెట్లో ఎదిగి చూడండి, చూపించండి. మీ పిల్లలకి మీరేం చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అంటున్నారు, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అంటున్నారు, అక్కడికి పోయేటప్పుడు జాగ్రత్త అంటున్నారు, సైకిల్ తొక్కేటప్పుడు జాగ్రత్త. ఈ జాగ్రత్తలు చెప్పి భయాల గుప్పెట్లో మీరు మీ పిల్లల్ని తయారు చేస్తారు. యు నెవర్ సే దట్ వర్డ్, పడినా లేస్తాం. ఇండియా తల్లిదండ్రులకు జపాన్ తల్లిదండ్రులకు చాలా తేడా ఉంది. జపాన్లో అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారంటే సైకిల్ నేర్పిస్తుంటారట, వాడు కింద పడినా కూడా 7 సంవత్సరాల 8 సంవత్సరాల వయసులో గెటప్, ఏం కాదు. అదే మన తల్లి ఏం చేస్తుందంటే ఏడ్చి అక్కడంతా గందరగోళం చేసి కాక్రోజ్ సైకాలజీని అప్లై చేస్తారు. సైకాలజీలో కాక్రోజ్ ఫిలాసఫీ లేకుంటే కాక్రోజ్ సిద్ధాంతం ఉంది, బుద్ధింక సిద్ధాంతం అంట. ఒక ఆమె పెళ్ళికి వెళ్ళింది, బ్రహ్మాండమైన పట్టుచీర కట్టుకుని వెళ్ళిపోయింది, బుద్ధింక మీద పడింది, గందరగోళంగా చీరను అట్ట చేసి అక్కడ కేకర ఒక భీకరమైన వాతావరణం ఏర్పరిచి అక్కడ ఒక టీ కొడుతుంటాడు, వాడు కూడా ఆ టీ అంత కింద పడేసి గందరగోళం. ఈ విధంగా కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. ఇక బి, వీళ్ళు బుద్ధింక పెళ్ళికి వెళ్ళింది, ఏమి కూడా బుద్ధింక మీద పడింది, నైస్గా సమస్య వచ్చినప్పుడు అలా పడేసింది. ఏనా బీనా సక్సెస్ అయింది, బి సక్సెస్. సమస్యలు వచ్చినప్పుడు సున్నితంగా ఆలోచించు, వేగంగా వెళ్తున్నాం, ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది, వెంటనే మనం ఏం చేస్తున్నాం, నెమ్మదిగా ఒక నిమిషం ఆలోచన చేస్తున్నాం, ఆగుతున్నాం, బ్రేక్ వేస్తున్నాం, స్లో చేస్తున్నాం. కష్టాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వెంటనే ఎమోషనల్గా నిర్ణయం తీసుకోవద్దు. ఒక్క 10 సెకండ్లు ఆలోచించు, బుర్రకు పదును పెట్టు, గెలవడానికి అవకాశం. అందుకని కమ్యూనికేషన్ మీరు ఎలా చేయాలంటే, నువ్వు ధైర్యంగా వెళ్ళు, పరీక్షలు వస్తున్నాయి, నువ్వు పక్కింటి వాళ్ళు చూడు, వాళ్ళని చూసి నేర్చుకో అని మాత్రం చెప్పొద్దు. నువ్వు ధైర్యంగా ఇంకా బాగా చదవాలి, నీలో ఉంది టాలెంట్, నీలో టాలెంట్ ఉంది, నువ్వు చేయగలవు అని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ పిల్లవాడిని అంటే వాడు చేస్తాడు. చిన్నపిల్లల్లో ఉండే ఒక గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళకున్న క్యూరియాసిటీ ఎవరికి ఉండదు. పిల్లలకున్న క్యూరియాసిటీ మీకుంటుందా? మేము 3వ అంతస్తులో ఉంటాం,
పైకి కిందకి కిందకి పైకి మా పాపని ఐదు సార్లు చెప్పినా కూడా దిగుద్ది, ఐదు సార్లు చెప్పినా దిగుద్ది. ఎందుకు? చిన్నపిల్లల క్యూరియాసిటీ. అదే పెద్దవాళ్ళని చెప్తే చేస్తారా? సిట్ స్టాండ్ అంటే వీళ్ళు ఎన్నిసార్లు ఏం చేస్తారు? మీరు చేయలేరు. కారణం, మీలో ఆ క్యూరియాసిటీ చచ్చిపోయింది. వీళ్ళలో క్యూరియాసిటీ ఎదుగుతున్నారు వీరి బర్డ్స్. వీళ్ళ యొక్క క్యూరియాసిటీని మీరు గమనించాలి, వీరి ఆసక్తిని గమనించాలి, వీరి ఇష్టాన్ని గమనించాలి, వీరు ఏ రంగంలో ఉన్నారో గమనించాలి. మీకు ఇష్టమైన దాన్ని రుద్దొద్దు. వారు బంకమట్టి కాదు, మైనపు ముద్దలు కాదు. వారికి అభిప్రాయాలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి. అలాగే వచ్చేసరికి పిల్లలుగా స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా నేర్పించాలి. పిల్లలకి స్ట్రెస్ మేనేజ్మెంట్ మీరు నేర్పించాలి. ఒత్తిడి, బాగా చదువుతున్నారు. ఇందాక నేను ఈ ప్రోగ్రామ్కి రాకముందు ఒక కౌన్సిలింగ్ నా దగ్గరికి వచ్చింది. వాడు ఐఐటీ చదువుతున్నాడు, ఐఐటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటి వల్ల బాగా బ్రెయిన్ బాగా డ్రైన్ అయిపోతుంది. గేమ్స్ లేవు, స్పోర్ట్స్ లేవు, ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివించి చదివించి వాళ్ళు హార్మోన్స్ డిస్టర్బెన్స్ అవుతున్నాయి. ఆ తల్లిదండ్రులకు నేను స్పష్టంగా చెప్పాను, మీ పిల్లవాడికి అన్నీ నేర్పిస్తున్నారు కానీ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవడం నేర్పలేదు. రేపు ఈ పిల్లవాడు మానసికంగా డౌన్ అయ్యాడు అనుకోండి, మానసిక జబ్బులతో ఒక రోగిని మీ ఇంట్లో పెట్టుకుంటారు. జాగ్రత్త. అందుకని వాడికి రిలాక్సేషన్ ఇవ్వండి. కోచింగ్ సెంటర్లు ఏం చేయలేకపోతున్నాయి. అందుకని తల్లిదండ్రులుగా మీరు బాధ్యత తీసుకోవాలి. వాడిని ఎలా రిలాక్స్ ఇవ్వాలి, ఏ విధమైన కమ్యూనికేషన్ ఇవ్వాలి, చక్కని కమ్యూనికేషన్ ఇవ్వండి. రబ్బర్ బాల్ గోడకేసుకుంటాం, తిరిగి మీ దగ్గరికి వస్తుంది. ఈరోజు మీరు ఫీజులు కడుతున్నారు, సార్ నాదేముంది లేండి సార్ అని చెప్పి అందరూ ఇలా చేసుకున్నట్టు ఏమవుద్ది? పాత రోజుల్లో కథ మీకు గుర్తుందో లేదో, ఒక రాజుగారు చెప్పారంట అందరికి, ఊళ్ళో అందరికి చెప్పారంట, అమ్మా అందరూ ఏం చేస్తారంటే ఒక దబర నిండుగా పాలు తీసుకురండి అని అంట, 500 ఇళ్ళు. అందరూ ఏం చేస్తారు తెలివిగా? 500 కదా అనే ఉద్దేశంతో, ఓహో ఆయన తెస్తాడు, పక్కింటి ఆయన తెస్తాడని చెప్పి ఈ 500 మందిలో ఒక దబరే కదా అని చెప్పి నీళ్లు పోయడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ తెస్తారు, నేను నాదొక్కటిదే ఉందని చెప్పి అందరూ ఏం చేశారు? నీళ్లు తీసుకొని పోసి ఆడబోశారు. రాజుగారు చూడగానే మొత్తం నీళ్లు ఉన్నాయి. అంటే దాని అర్థమైంది, మనుషులంతా ఏం ఆలోచన, వాడు చేస్తాడులే లేదు వీడు చేస్తాడు, నువ్వేం చేస్తున్నావు? భగవంతుడు నీకు ఇచ్చిన యాటిట్యూడ్ ఏంది? నీకు ఇచ్చిన స్పెషల్ ఏంటి? నీకున్న ఎబిలిటీస్ ఏంటి? నీకున్న స్కిల్స్ ఏంది? పేరెంట్స్గా వాడిని శక్తివంతంగా చేయించాలి. అదేవిధంగా కరస్పాండెంట్కి లేదా స్కూల్స్కి మీరు మేనేజ్మెంట్కి సపోర్ట్ ఇవ్వాలి. సార్ మేము ఉన్నాం వెనక, మేము ఉన్నాం సార్, మేము ఖచ్చితంగా చేస్తాం, ఆ విధంగా గమనించాలి. అదేవిధంగా ఇక్కడ వస్తున్న సమస్యలు, ఏదైనా సమస్యలు వచ్చాయి, వాళ్ళు ఏమైనా సైకాలజిస్ట్లా? కాదు కదా. వాళ్ళు ఏమైనా డాక్టర్సా? కాదు. ఇప్పుడు ఒక చర్మరోగం వచ్చింది, నాకు సార్ కూడా చెప్తున్నాడు. నేను ఒక స్కూల్కి గెస్ట్కి వెళ్ళాను, ఒక పేరెంటు ఆ కరస్పాండెంట్ని పిలిచి ఏమంటున్నాడంటే, సార్ మా కొడుకు స్నానం చేయట్లేదు సార్. ఏంది అయితే ఇతను మాట్లాడుతున్నాను, నా కొడుకు స్నానం చేయట్లేదు, మా కొడుకు స్నానం చేయట్లేదు అంటే ఆయన రుద్దిస్తాడా సబ్బు? ఇంకొంతమంది కరస్పాండెంట్లందరికీ ఫోన్ చేసి ఆయన బూచిలాగా కనిపిస్తున్నట్టుండే. నన్ను అట్టా ఇప్పుడు చేయకూడదు. తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఉంది, మీ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు కమ్యూనికేషన్ ఇవ్వాలి. నువ్వు గెలుస్తావు, సాధిస్తావు, నువ్వు చేయగలవు. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, పరీక్షల్లో ధైర్యంగా ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలా అనే విధంగా వాళ్ళకి ధైర్యాన్ని నేర్పించాలి. మీరు ఎంతసేపు పిల్లలు చదువుతున్నప్పుడు మీరు కూడా పిల్లలతో పాటు లేగాలి. పిల్లలతో పాటు మీరు ఉండాలా? రే మేము చదువుకుంటాంలే, రే మీరు చదువుకోండి, మీరు చదువుకోండి, మేము నిద్రపోతాం అంటే ఎలా ఉంటుంది? మేము ఉన్నాం, మేము గమనిస్తాం, మేము ఉన్నాం. నేను అవసరమైతే నేను నీతో ఉంటానని తల్లి చెప్పాలి, తండ్రి చెప్పాలి. తండ్రులు అంటే బిజీ అయిపోయారు, ఫాదర్స్ అందరూ బిజీ అయిపోయారు. ఏ తండ్రి అయితే ఇన్ టైంలో ఇంటికి వస్తూ కనీసం ఒక గంట సేపు అయినా బిడ్డని చేయగలుగుతారో, ఏ తల్లి అయితే సెల్ ఫోను టీవీని స్లో చేసి బిడ్డ కోసం 1 అవర్ కేటాయిస్తారో, ఆ బిడ్డ 100% దేశానికి ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అందుకోసం మనం పెట్టే పెట్టుబడి మీ పాప కోసమో లేదా మీ కూతురు కోసమో మీ కొడుకు కోసమో 1 లక్ష రూపాయలో లేదా 10 లక్షలో మీరు బ్యాంకులో ఏంది, తప్పేం లేదు. దానికన్నా వాటితో కనీసం ఒక అరగంట అయినా స్పెండ్ చేయండి. మానసికంగా ఎలా డెవలప్ అవ్వాలో నేర్పించండి. కథల పుస్తకాలు చదివించండి, కథలు చెప్పించాలి. రాత్రిపూట ఎంతమంది తల్లిదండ్రులు కథలు చెప్తున్నారు పిల్లలకి? ఆల్రెడీ భర్త రోజు భార్యకి చెప్తుంటాడు, భార్య రోజు భర్తకి చెప్తున్నాడు, ఈ కథలు కామనే, ఈ కథల గురించి నేను చెప్పట్లేదు. మీరు పిల్లలకి ఎంతమందికి చెప్తున్నారు కథలు? కనీసం ఏ తల్లిదండ్రులు కూడా కథలు కథలు చెప్పడం ద్వారా చాలా లాభం ఏంటంటే, పిల్లల యొక్క మెదడులో వికాసవంతమైన డెవలప్ అవుతుంది. సృజనాత్మక శక్తి, క్రియేటివిటీ, కల్పనా శక్తి, ఊహాశక్తి ఇవన్నీ డెవలప్ అయ్యి వాడిలో ఒక చురుకైన ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. మనమేం చేస్తున్నాము? అసలు ఏమీ చెప్పట్లేదు. అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతవరకు మనం మారాలి పేరెంట్స్. అందుకని డియర్ పేరెంట్స్, ఏ ఫర్ ఏం చెప్పాను, యాటిట్యూడ్ మీ పిల్లల వైఖరిలో మార్పు రావాలి. బి ఫర్ బిహేవియర్, పిల్లలు ప్రవర్తన మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మనం చూపించాలి, మనం గైడెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ సిఫర్ కమ్యూనికేషన్.